తెలంగాణలో ఎన్నికల కోలాహలం నెలకొంది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అన్ని నియోజకవర్గాల్లోనూ నామినేషన్ల ప్రక్రియ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే నామినేషన్ల ప్రక్రియకు రిటర్నింగ్ అధికారి కార్యాలయాలుగా ఆయా నియోజకవర్గాల్లో ఉండే ఆర్టీఓ కార్యాలయాలు లేదంటే తహసీల్దార్ కార్యాలయాలను ఎంపిక చేశారు. ఆర్ఓ కార్యాలయాల చుట్టూ 100 మీటర్ల మేర నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. నామినేషన్ల ప్రక్రియ కోసం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ ఉండే మండల తహసీల్దార్ కార్యాలయంలోనే ఈ రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నాం. ఇక్కడ మహబూబ్నగర్ రిటర్నింగ్ అధికారి ఉంటాడు. మహబూబ్నగర్ రిటర్నింగ్ అధికారిగా మహబూబ్నగర్ ఆర్డీఓ అనిల్ కుమార్ గారిని ఇక్కడ నియమించడం జరిగింది. ప్రతి రిటర్నింగ్ అధికారి కనీసం ఆర్డీఓ స్థాయి ర్యాంక్ ఉండే అధికారులను ఇక్కడ నియమించారు. అయితే మనం ఇక్కడ ఉండే ఏర్పాట్లను పరిశీలించినట్లయితే మనకు ప్రతి నామినేషన్ కూడా దాదాపు 15 నిమిషాలు ఒక్కొక్క నామినేషన్ స్వీకరించేందుకు పడుతుందని చెప్పి అధికారులు వెల్లడించారు. అయితే ఈ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాకంటే ముందే చాలా మటుకు ఇప్పటి వరకు చాలామంది ఇక్కడ నుంచి నామినేషన్ పత్రాలను తీసుకువెళ్ళడం జరిగింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కూడా అందరూ కూడా అంటే దాదాపు ప్రతి ప్రధాన పార్టీ అభ్యర్థులు అదేవిధంగా వారి యొక్క అనుచరులు కూడా ఇక్కడ నామినేషన్ పత్రాలను తీసుకొని వెళ్ళారు. అయితే రేపటి నుంచి నామినేషన్లను ఫిలప్ చేసి అదేవిధంగా అఫిడవిట్లు జత చేసి ఇక్కడికి రావాల్సి ఉంటుంది. కనుక ఇప్పటి నుంచే దాదాపు ఒక 3 రోజుల నుంచి నామినేషన్లను ఇక్కడి నుంచి తీసుకువెళ్తున్నారు. మొత్తం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అంటే మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఇప్పటికీ 29 అప్లికేషన్లను తీసుకువెళ్ళారు. అయితే ఇదే విధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా అప్లికేషన్లను తీసుకువెళ్తున్నారు. అయితే ఇక్కడ ఏదైతే అంటే ప్రతి ఒక్క అభ్యర్థికి కనీసంగా జ్ఞానం ఉండే విధంగా ఇక్కడ అంటే వాళ్ళకి కనీస సహాయం చేసే విధంగా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మనం ప్రస్తుతం మనం ఇక్కడ తీసుకున్నట్లయితే మహబూబ్నగర్ తహసీల్దార్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ కూడా చేశారు. అంటే ఈ హెల్ప్ డెస్క్లో ఎవరైతే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాన్ని ఫిలప్ చేయడంలో ఏవైనా తప్పులున్నా లేకపోతే ఏవైనా కొన్ని ఖాళీలు ఉంచినా కూడా అట్లాంటి ఖాళీలను అదేవిధంగా తప్పులను ఎత్తి చూపేందుకు ఇక్కడ హెల్ప్ డెస్క్ అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉండే ముగ్గురు అధికారులను ఇక్కడ అంటే డిప్యూటీ తహసీల్దార్ క్యాడర్ అధికారులను ఇక్కడ నియమిస్తారు. అయితే వారు ఖచ్చితంగా ప్రతి ఒక్క నామినేషన్ను కూడా అంటే పూర్తిగా పరిశీలించిన తర్వాత దాన్ని రిటర్నింగ్ అధికారి దగ్గరికి తీసుకువెళ్తారు. రిటర్నింగ్ అధికారి దగ్గర నామినేషన్లు అదేవిధంగా అఫిడవిట్లు సమర్పించిన తర్వాత మళ్ళీ ఎటువంటి అంటే తప్పులు సవరించే అవకాశం ఉండదు. కనుక ముందే ఇట్లాంటి తప్పులను సవరించేందుకు ఏర్పాటు చేశారు. అయితే నామినేషన్ల ప్రక్రియకు ప్రధానంగా ఇక్కడ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే జనరల్ అభ్యర్థులు అయితే 10,000 రూపాయలు, అదేవిధంగా రిజర్వ్డ్ స్థానాల్లో ఉండే అభ్యర్థులు 5,000 రూపాయలు ఈ నామినేషన్ రుసుము కింద చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం ప్రతి ఒక్క అధికారి కార్యాలయాన్ని పరిశీలించినట్లయితే 100 మీటర్ల దూరం వరకు ఇక్కడ 144 సెక్షన్ విధించడం జరిగింది. ఎంతమంది అంటే పెద్ద పెద్ద ర్యాలీలు తీయడం మనం పరిపాటుగా చూస్తుంటాం. అట్లాంటి ర్యాలీలను ఎవరు కూడా ఇక్కడి వరకు అనుమతించరు. 100 మీటర్ల దూరం వరకే ర్యాలీల అనుమతి ఉంటుంది. అదేవిధంగా కేవలం ఒక నామినేషన్ వేసే అభ్యర్థి దాన్ని వారిని ప్రోత్సహించే అభ్యర్థులు అంటే వారు మాత్రమే ఇక్కడికి రావాల్సి ఉంటుంది. మ్యాక్సిమంగా 5 మంది మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఈ 5 మంది వచ్చి తమ నామినేషన్ను ఇక్కడ వేసి వెళ్ళవలసి ఉంటుంది. మొత్తానికి రేపటి నుంచి ప్రారంభమయ్యే నామినేషన్ల ప్రక్రియలో అంటే 10వ తేదీ వరకు జరుగుతుంది. మొత్తం ఎన్ని నామినేషన్లు వస్తాయనేది స్వీకరించిన తర్వాత మళ్ళీ స్క్రూటినీ అదేవిధంగా విడ్రాల్స్కు టైం ఉంటుంది. మొత్తానికి రేపు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంతో ఎన్నికల హడావుడి ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది. విడజిల్లి సంతోష్తో బస్వరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్నగర్.